సమస్య ఇది. బట్ పవన్ కళ్యాణ్ షుడ్ ఆల్సో రీథింక్. ప్రకాష్ రాజ్ ట్వీట్లో ఉన్నది కూడా అదే. సో రకరకాలుగా మాట్లాడద్దు. బీజేపీతో పోటీ పడి మత రాజకీయాలు మటుకు తీసుకురావద్దండి తెలుగు రాష్ట్రాల్లోకి. మత రాజకీయాలు మిగతా రాజకీయాలు తెచ్చుకోండి, మీ ఇష్టం, ఇబ్బంది లేదు. సార్ ఇప్పుడు ఎవరైతే మనం ముగ్గురు పేర్లు చెప్పుకున్నామో వీళ్ళు కొద్దిగా ఇంతకు ముందు కొద్దిగా స్పీడ్గా మాట్లాడిన వాళ్ళందరూ ఇంకా అటాక్ మోడ్లోకి వచ్చినట్టేనా? 100 రోజులు అయిపోయింది కాబట్టి ఇంకా అంతే కదా అనుకోవాలి మనం. అంటే ఇంకోటి ఏమో సందర్భం కూడా వచ్చింది కదా. ఇప్పుడు జగన్ కూడా మొదలైంది అది ఇది అని ఎవరెప్పుడు ఏదో ఆపారు సార్. వరదలప్పుడు కూడా వీళ్ళు ఇవన్నీ మాట్లాడుతారు. ఇప్పుడు కొత్తగా కనబడింది వంశీ ఒక్కరే. వంశీ ఒక కేసేసారు ఏదో నడుస్తుంది. ఆయన ముందస్తు రక్షణ కోసం ఏదో కేసు నడుపుతున్నట్టుగా ఉన్నారు. దాని మీద బహుశా ఆయనకి ఏదైనా ఇంకా బయటికి రాలేదు కానీ కొంత ఉపశమనం వచ్చిందేమో ఆయనకు, అందుకని బయటకు వచ్చారు. కానీ ఆయన ఏం మాట్లాడినట్లేదు. ఆయన కాకపోతే ఒకటి, అంతకుముందు జగన్ జరిపిన సమావేశంలో కూడా వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. అంటే కృష్ణయ్య దగ్గర నుంచి కొంతమంది వెళ్ళిపోయినప్పటికీ హార్డ్ కోర్ టీం అయితే ఇంకా అట్లే ఉందని చూపించే ఒక ప్రయత్నం కూడా జరిగి ముగ్గురు అక్కర్లేదు కదా. అది పేరుని నేను ఒక్కడే మాట్లాడగలరు కదా. అవును. కాబట్టి మేమేం చెదిరిపోలేదు అని చెప్పడానికి ఒక ప్రయత్నం జరిగినట్టుంది. ఈ వివాదాలు ఒకరి మీద ఒకరి దాడులు తగ్గించుకుంటే మంచిది. జన సైనికులు కూడా ఒక విషయం తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ మీద వాళ్ళకి ఎంత అభిమానం ఉండొచ్చు, దేవుడు అనుకోవచ్చు, కానీ ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడు, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఆయన చేసే విమర్శలకు ప్రతి విమర్శలు కూడా ఉంటాయి. మమ్మల్ని అనాలి మేము అనకూడదు, లేకపోతే మేము అంటాం మమ్మల్ని అనకూడదు, అది కుదరదు. అది జగన్ కావచ్చు, పవన్ కావచ్చు, పబ్లిక్ లైఫ్లో ప్రజా జీవితంలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. అందుకనే ప్రకాష్ రాజు కూడా చాలా నిస్సంకోచంగా పెడుతున్నాడు. విరుచుకుపడితే ఏముంది, ఎవరు ఎంతకాలం భయపడతారండి. ఓకే సార్, హైడ్రా కూల్చివేతపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. హైడ్రా బుల్డోజర్లకు అడ్డంగా నేను ఉంటా, హైడ్రా బాధ్యత అందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుంది. దీంతో క్లోజ్ ఇది ముఖ్యమైన